బంగాళాఖాతంలో మిసంగ్ తుఫాను విలయ తాండవం సృష్టించనుంది. సముద్రంలో అలలు ఊవెత్తున ఎగసిపడుతున్నాయి. పలు ప్రాంతాల్లో 100 అడుగుల మేర సముద్రం ముందుకొచ్చింది. తీర ప్రాంత గ్రామాలు భయం గుప్పెట్లో ఉన్నాయి. నిడుముసలి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. కృష్ణపట్నం పోర్టులో 3వ ప్రమాదక హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. కైవల్య, స్వర్ణముఖి, కాలంగి నదుల్లో నీటి ఉధృతి భారీగా పెరుగుతోంది. 2 రోజుల్లో జిల్లాలో 5 సెంటీమీటర్ల సరాసరి వర్షపాతం నమోదైంది. నెల్లూరులో అత్యధికంగా 17 సెంటీమీటర్లు, సిటీలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షాలతో 100 ఎకరాల్లో వరి నాట్లు నీటమునిగాయి. దెబ్బతిన్న 1500 ఎకరాలకు సంబంధించిన నారుమళ్ళు, వరి, వేరుశనగ చెనగ, మిర్చి, పండ్ల తోటల రైతులకి అపార నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు, కూలిన స్తంభాలు తెగిపడ్డాయి. అంధకారంలో పలు ప్రాంతాలు ఉండిపోయాయి. ఏపీలో విద్యాసంస్థలకి అధికారులు సెలవు ప్రకటించారు. మిసంగ్ తుఫాను దూసుకొస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్య దిశగా తుఫాను కదులుతోంది. గంటకు 14 కిలోమీటర్ల వేగంతో తుఫాను కదులుతోంది. ప్రస్తుతానికి చెన్నైకి 130 కిలోమీటర్లు, నెల్లూరుకి 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 350 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. నేడు కోస్తా తీరానికి సమాంతరంగా పయనించనుంది. రేపు మంగళవారం నెల్లూరు, మచిలీపట్నం మధ్య మిసాంగ్ తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది. దీని ప్రభావంతో నేడు రేపు కూడా కోస్తాంధ్రలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అతి తీవ్ర భారీ వర్షాలు కురవనున్నాయి. రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయి. దీంతో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. తుఫాను ప్రభావం కారణంగా కృష్ణా జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. తెల్లవారుజాము నుంచి జోరున వర్షం కురుస్తోంది. భారీ వర్షానికి తోడు బలంగా వీస్తున్న చలిగాలులు వణికిస్తున్నాయి. తుఫాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు గాను సముద్ర తీర ప్రాంత మండలాలకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. సముద్రంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అలల ఉధృతి ఎక్కువగా కనిపిస్తోంది. మచిలీపట్నం సమీపంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రం 10 మీటర్ల ముందుకు రావడంతో మత్స్యకారులు ఆందోళనకు గురవుతున్నారు.